అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు నిన్నటి దాకా, 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్ విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది, క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడీ గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్, సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు, అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి, దాట్ ఈజ్ ఏ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి, ఎంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఎంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో, బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్, ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఎంక్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద, తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్.